దోస్తులు క్షమించాలే, సారీ, మాఫ్ కర్నా, మన్నిక్కవం, క్షమిసి. ఎందుకంటే ఈ మధ్యలో మన వీడియోస్ మస్తు లేట్కి వస్తున్నాయి. దీనికి నేను కూడా ఒప్పుకుంటా. ఈ మధ్య బద్ధకం బాగా ఎక్కువైంది. కానీ ఇక ఇప్పటి నుంచి వారానికి 2-3 వీడియోలు పక్కా ఖచ్చితంగా వస్తాయి. నాకు నమ్మకం లేదురా, ఏమనుకోకు. మీరు అట్లా అనుకోకుర్రి. ఇక ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోలు వస్తుంటాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్యాక్ట్ నంబర్ 1. దోస్తులు, ముందుగా మీకు ఒక ఫోటోను చూపిస్తా, చూసినాక మ్యాటర్ ఏందో మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో 19th సెంచరీ పర్షియా దేశం ప్రిన్సెస్ది. ఈమె పేరు కనుమ్ ఇస్మత్ ఆల్ దవ్లా, ఖజర్ రాజవంశంకు చెందినామే. సరే గాని ఇన్ని రోజులు మనం ప్రేమంటే గుడ్డిది మూగది చెవిటిదే అనుకున్నాం. గానీ ఈమె గురించి తెలిసినాక ఏమంటారో మీరే చెప్పాలి. 19వ శతాబ్దంలో ఈమె యువరాణి లెక్క ఉన్నప్పుడు ఈ ఆంటీ అందాన్ని చూసి మస్తు మంది లవ్ చేసిర్రు. కొంతమంది మొగోళ్ళు ధైర్యం చేసి వాళ్ళ ప్రేమను ఈమె దగ్గర వ్యక్తపరచుకున్నారు. కానీ ఆ పరుచుకున్న ప్రేమను మడతపెట్టి ఈ ఆంటీ సింపుల్గా వాళ్ళందరి ప్రపోజల్స్ను రిజెక్ట్ చేసింది. ఆ భగ్న ప్రేమికులల్లా కొంతమంది వాళ్ళ లవ్ ఫసక్ అయిందని, ఆ బాధ లోపల నుంచి వచ్చిన ఆవేశంతో మనస్తాపానికి మస్తు గురై ఆవేదనతో సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఈ మోస్ట్ ఎలిజిబుల్ యువరాణి కోసం అప్పట్లో మొత్తం 13 మంది మొగోళ్ళు వాళ్ళ లవ్ను ఈమె యాక్సెప్ట్ చేయలేదన్న ఒకే ఒక కారణంతో సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఈ సూపర్ ఉమెన్ కోసం 13 మంది సూసైడ్ చేసుకుని పుణ్యానికి వాళ్ళ ప్రాణాలను తీసుకుండు కరెక్టా కాదా అనేది మీరే చెప్పాలి. ఫ్యాక్ట్ నంబర్ 2. ఎండాకాలం వచ్చిందంటే ఊర్లో ఉంటే చెరువులు దొంగతాం, సచ్చిపోనికి కాదు స్నానం చేయనికి. అదే సిటీలో ఉంటే స్విమ్మింగ్ పూల్స్ దొంగతాం. మీరు ఎప్పుడన్నా సిటీలో కానీ ఇంకా ఏడన్నా కానీ పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్కు పోయినట్టయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే. పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్లో వాటర్ని టేస్ట్ చేసినట్టయితే అవి ఉప్పు నీళ్ళై ఉంటాయి. అవి నిజంగానే ఉప్పు నీళ్ళు కావచ్చు, లేకపోతే ఉప్పు కలిపిన నీళ్ళు కావచ్చు. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు మంచిగా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. ఒక సర్వే ప్రకారం నార్మల్గా ఒక పబ్లిక్ స్విమ్మింగ్ పూల్లో 75 లీటర్ల యూరిన్ ఉంటుంది. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఆ నీళ్ళకు ఉప్పు ఏడికిన వచ్చిందో అని. ఈసారి ఎవరన్నా స్విమ్మింగ్ పూల్స్కు పోతే అస్సలు ఆ నీళ్లను టేస్ట్ చేయొద్దు. ఎందుకంటే అందులో ఆ ఉప్పు శాతం మస్తు ఎక్కువ ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 3. మనం రోడ్డు మీద పోతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడంగానే మనుషులు చీమల లెక్క అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రోడ్డు దాటుతుంటారు. 100-200 మంది రోడ్డును క్రాస్ చేస్తున్నప్పుడు చూడనీకే అంత మంచుకుంటే, అట్లాంటిది ఒక్కటేసారి 1000 మంది రోడ్డును క్రాస్ చేస్తుంటే చూడనీకే ఇంకా ఎంత మంచుకుంటుందో కదా. ఈ వింత రోడ్డు క్రాసింగ్ ను చూడాలంటే మనం జపాన్ పోవాలి. మీ బెల్ట్ను మీ సీటు బెల్ట్ను గట్టిగా పెట్టుకున్నారంటే ఇక మనం జపాన్ పోదాం. జపాన్ క్యాపిటల్ సిటీ అయిన టోక్యోలో ఉన్న షిబుయా అనే ప్లేస్లో ఈ ప్రపంచంలోనే మస్తు పెద్ద రోడ్ క్రాసింగ్ ఉంది. అందుకనే దీన్ని షిబుయా క్రాసింగ్ అంటారు. ఈడ ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు ఒక్కటేసారి 2500 కంటే ఎక్కువ మంది రోడ్డును క్రాస్ చేస్తారు. అంటే 2-3 నిమిషాలలోనే 2500 కంటే ఎక్కువ మంది రోడ్డును క్రాస్ చేస్తారు. ఒక రోజు మొత్తంలో ఈ రోడ్డును 24 లక్షల మంది క్రాస్ చేస్తారు. ఈ రోడ్డు క్రాసింగ్ ఎంత ఫేమస్ అయిందంటే రోడ్డు దాటేటోళ్లను చూడనీకనే స్పెషల్గా కొంతమంది టూరిస్టులు వస్తారు. 365 డేస్ ఈడ ఇట్లానే ఉంటుంది. దోస్తులు, ఇప్పుడు మీకు ఒక యూస్ఫుల్ యాప్ గురించి చెప్తా. అదే డికాజో, ఇండియాస్ నెక్స్ట్ లెవెల్ ఆన్లైన్ షాపింగ్ యాప్. ఇప్పుడు డికాజో ఆన్లైన్ షాపింగ్లో దగ్గర దగ్గర అన్ని ప్రొడక్ట్స్ మీద అప్ టు 80% ఆఫ్ సేల్ నడుస్తుంది. ఇంట్లో నాకు మస్తు నచ్చినా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముచ్చటేందంటే, దీంట్లో ఒక్కటిసారి మనం 15,000 షాపింగ్ చేసినామంటే తర్వాత 18 నెలల దాకా ప్రతి నెల 500 మనకిస్తారు. అంటే 15,000 ప్రోడక్ట్స్ వస్తాయి, అట్లనే ప్రతి నెల 500 రూపాయలు కూడా వస్తాయి. ఈ యాప్ లింకును డిస్క్రిప్షన్లో పెట్టినా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని ఒక్కసారి ఏం ఆఫర్స్ నడుస్తున్నాయో చెక్ చేయండి. ఈ డికాజోలా డెలివరీ సర్వీస్ మస్తు బెస్ట్గా ఉంటుంది. మనం ఏడున్నా కానీ వేరే సర్వీస్ వాళ్ళు రాని ప్లేస్లో కూడా ఖచ్చితంగా వీళ్ళు డెలివరీ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించి అన్ని మెట్రో సిటీస్లో డ్రోన్ డెలివరీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. నిజంగానే ఇది పెద్ద ప్లానే. ఇంట్లో మీకు ఎలక్ట్రానిక్స్, గ్రాసరీ, బ్యూటీ ప్రొడక్ట్స్, హోమ్ నీడ్స్, ఫ్యాషన్, స్పోర్ట్స్ అన్ని ప్రొడక్ట్స్ ఆఫర్స్లో దొరుకుతాయి. మీకు ఏదన్నా ప్రోడక్ట్ నచ్చకపోతే దాన్ని వెంటనే రిటర్న్ పెట్టచ్చు. గ్రాసరీస్లో 50% ఆఫ్, ల్యాప్టాప్స్లో 10% ఆఫ్, మెన్స్, ఉమెన్స్, కిడ్స్ ఫ్యాషన్స్లో 50% ఆఫ్, ఎలక్ట్రానిక్స్లో అప్ టు 50% ఆఫ్ ఉంటుంది. ఇట్లనే అన్ని ప్రోడక్ట్స్ మీద ఆఫర్స్ ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళ కస్టమర్ కేర్ సర్వీస్ 24/7 అవైలబుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చిన డౌన్లోడ్ చేసుకుని ఈ ఛాన్స్ని యూజ్ చేసుకోర్రి. మరి ఇంకెందుకు లేటు, హ్యావ్ ఏ డికాజో ఇన్ యువర్ లైఫ్. ఫ్యాక్ట్ నంబర్ 4. 2017లో అమెరికా మిచిగాన్ స్టేట్లో ఉన్న డెట్రాయిట్ సిటీలో పోలీసులకు డ్రగ్స్ను కొనుక్కునే ఒక గ్యాంగ్ను పట్టుకునే ఛాన్స్ వచ్చింది. అందుకని పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేయనికే అండర్ కవర్లో వీళ్ళే డ్రగ్స్ను అమ్మేటోళ్ళ లెక్క రెడీ అయ్యి పోయిర్రు. అండర్ కవర్లో ఉన్న పోలీస్ బ్యాచ్ ఒక దగ్గర డ్రగ్స్ను కొనుక్కునే గ్యాంగ్ కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే ఆ డ్రగ్స్ను కొనుక్కునే గ్యాంగ్ అక్కడికి వచ్చింది. 2 గ్రూపులు కొంచెం సేపు కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్న తర్వాత వెంటనే పోలీసులు ఆ గ్యాంగ్తోని చేతులు లేపుతారా లేపేయమంటారా అని చెప్పి వాళ్ళను అరెస్ట్ చేసిర్రు. అప్పుడు పోలీస్ బ్యాచ్కు అట్లనే ఆ డ్రగ్స్ కొనుక్కునే బ్యాచ్కు చిన్న ఫైటింగ్ అయింది. అప్పుడు ఆ డ్రగ్స్ను కొనుక్కునే గ్యాంగ్లో ఉన్న ఒక ఆయన పోలీసులతోని ఒక ముచ్చట చెప్పిండు. దాన్ని వినగానే పోలీసులు ఆ డ్రగ్స్ గ్యాంగ్ను వదిలేసి నవ్వుకుంటా జేబుల చేతులు పెట్టుకుని రివర్స్ వెళ్ళిపోయారు. ఇంతకు డ్రగ్స్ కొనుక్కునేట ఆయన పోలీసులతోని ఏం చెప్పిండంటే,
మేము కూడా పోలీసులమే అన్నాడు. అంటే పోలీసులు అండర్ కవర్లా డ్రగ్స్ను కొనుక్కునే బ్యాచ్ను పట్టుకొనికే వచ్చినట్టే ఇంకో అండర్ కవర్ పోలీస్ బ్యాచ్ డ్రగ్స్ను అమ్మే గ్యాంగ్ను పట్టుకొనికే వచ్చిర్రు. అంటే అమ్మేటోళ్ళు కొనటోళ్ళు ఇద్దరు కూడా పోలీసులే. ఈ ముచ్చట తెలిసినాక వాళ్ళందరూ నవ్వుకుంటూ ఆడికేని వెళ్ళిపోయారన్నట్టు. ఈ యాక్షన్ సినిమా మొత్తం వాళ్ళ బాడీ కెమెరాస్లా రికార్డ్ అయింది. ఇప్పటిదాకా మీరు చూసింది మొత్తం అదే. ఫ్యాక్ట్ నంబర్ 5. దోస్తులు, ఇప్పుడు మీకు ఒక కష్టమైన క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీకు తలకాయ నొప్పి వస్తే ఏం చేస్తారు? అదే హెడేక్ వస్తే ఏం చేస్తారు? ఆప్షన్ ఏ టాబ్లెట్ వేసుకుంటారు, ఆప్షన్ బి జండు బామ్ రాసుకుంటారు, ఆప్షన్ సి ఆవిరి పట్టుకుంటారు, ఆప్షన్ డి ఇది మస్తు ఇంపార్టెంట్ సుత్త తీసుకుని తలకాయ మీద గట్టిగా కొట్టుకుంటారు. మీ ఆన్సర్ ఏదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనమైతే ఇప్పుడు తలకాయ నొప్పి వస్తే ఆప్షన్ ఏబిసిని వాడుకుంటాం. కానీ 1890స్లో జర్మనీలో కొంతమంది తలకాయ నొప్పి వస్తే ఏం చేస్తున్నాడో తెలుసా? ఆప్షన్ డిని వాడుతుండే. వాళ్ళ తలకాయను రాగితోని తయారు చేసిన బిందెలాంటి దాంట్లో పెట్టి సుత్త తీసుకుని గట్టిగా బిందె మీద కొడుతుండే. వాళ్ళు ఏమని నమ్ముతుండే అంటే సుత్త తీసుకుని బిందె మీద కొట్టినప్పుడు దాంట్లో నుంచి వచ్చే వేవ్స్ తలకాయ లోపలికి పోయి నొప్పిని తక్కువయ్యేటట్టు చేస్తుండే అని వాళ్ళు నమ్మేటోళ్ళు అన్నట్టు. మరి నిజంగానే తలకాయ నొప్పి తక్కువయ్యేదా అంటే అప్పట్లో తగ్గుతుండేనేమో, కానీ ఇప్పుడు మాత్రం అస్సలు ఛాన్స్ లేదు. మీరు ఈ ట్రీట్మెంట్ను మాత్రం ఇంటి దగ్గర అస్సలు ట్రై చేయకూరి. ఎందుకంటే ఫస్ట్ బిందెకు బొక్క పడుతుంది, తర్వాత మీ అమ్మ వచ్చి మీ తలకాయకు బొక్క పెడుతుంది. అట్లనే మనం అప్పుడప్పుడు పిల్లులు కుక్కలు చెంబులల్లా బిందెలల్లా తలకాయలను పెట్టుకుంటూ చూసే ఉంటాం. అంటే అవిటికి అప్పుడు తలకాయ నొప్పి వచ్చినట్ట. ఫ్యాక్ట్ నంబర్ 6. బీబీసీ ఛానల్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ దునియా మొత్తంలో ఇదొక టాప్ ఛానల్. అట్లాంటిది ఈ ఛానల్లో పనిచేసే ఎంప్లాయీస్కు, అట్లనే న్యూస్ రీడర్లకు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక వింతైన టెస్ట్ పెడతారు. అదేంటంటే ఒకవేళ క్వీన్ ఎలిజబెత్ 2 చచ్చిపోతే ఆ న్యూస్ను ఎట్లా చెప్పాలి? మీరు విన్నది నిజమే. అనుకోకుండా క్వీన్ చచ్చిపోతే తప్పులు లేకుండా న్యూస్ను కరెక్ట్గా ఎట్లా చెప్పాలి అనే దాని మీద టెస్ట్ పెడతారు. దాంట్లో పాస్ అయితేనే జాబ్ వస్తుంది, లేకపోతే రానట్టే. అట్లనే అప్పుడప్పుడు మర్చిపోకుండా ఎంప్లాయీస్కు ట్రైనింగ్ కూడా ఇస్తారంట దీని మీద. ఎందుకంటే యూకే మొత్తానికి ఉన్నది ఒక్కటే క్వీన్ కదా. ఫ్యాక్ట్ నంబర్ 7. 1912 ఆగస్టు 15న టైటానిక్ షిప్ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. టైటానిక్ మునిగిపోయేటప్పుడు దాంట్లో 2240 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అట్లనే మస్తు మంది క్రూ కూడా పనిచేస్తున్నారు. షిప్ మునిగిపోయినాక 1500 మంది చచ్చిపోయారు, 700 మంది బతికిరు. టైటానిక్ షిప్లో ఉన్న లైఫ్ బోట్లను యూజ్ చేసి కొంతమంది బతికిరు. లైఫ్ బోట్స్ ఎందుకుంటాయంటే షిప్స్ సముద్రం మధ్యలో మునిగిపోతే ప్రాణాలను కాపాడుకోనికే వీటిని యూజ్ చేస్తారు. ఆ లైఫ్ బోట్లల్లో సర్వైవల్ కిట్ ఒకటి ఉంటుంది, అందులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, కత్తులు, బిస్కెట్లు ఇట్లాంటి సామాన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడన్నా షిప్ మునిగిపోయినప్పుడు ఆ లైఫ్ బోట్లో ఉన్న వాళ్ళు బతకనికే వీటిని యూజ్ చేస్తారు. టైటానిక్ షిప్ మునిగిపోయినాక లైఫ్ బోట్లలో ఉన్న ఒక సర్వైవల్ కిట్ నుంచి ఒక బిస్కెట్ మునిగిపోకుండా ఎవ్వరు తినకుండా బతికి బయటపడ్డది. ఇప్పుడు మీరు చూస్తుంది బతికి బయటపడ్డ ఆ బిస్కెట్నే. దీని పేరు పైలట్. 2015లో ఈ బిస్కెట్ను ఆక్షన్లో పెడితే $23,000 ఖర్చు పెట్టి మరీ ఈ బిస్కెట్ను కొనుక్కున్నారు. అంటే మన ఇండియన్ పైసలల్లా 17 లక్షలు. నిజంగానే ఈ బిస్కెట్ అదృష్టం మస్తు మంచుకుంది. లేకపోతే టైటానిక్ షిప్తోని నీళ్ళల్లో మునిగిపోయి బిస్కెట్ నిజంగానే బిస్కెట్ అవుతుండే. ఫ్యాక్ట్ నంబర్ 8. మన ఇండియాలో పాన్లో గుట్కాలు వేసుకుని కసాబిసా నమిలి పిట్టలు రెట్టేసినట్టు తుపుక్ తుపుక్ అని ఉమ్మే మహానుభావులతో ఇండియన్ రైల్వేకు ప్రతి సంవత్సరం 1200 కోట్లు బొక్కైతున్నాయి. ఎందుకనుకుంటురా? ట్రైన్లో ఎక్కినాక పాన్లు గుట్కాలు వేసుకుని రైలు కిటికీలకిని బయటికి ఉమ్మితే అది రైలు మీదనే రెయిన్బో లెక్క పడుతుంది. ట్రైన్లా ఈడ దొరికితే ఆడనే గుట్కాలు పాన్లు ఉమ్ముతూనే ఉంటారు. ఇండియన్ రైల్వేకు ఆ మరకలను క్లీన్ చేయనికనే ప్రతి సంవత్సరం 1200 కోట్లు ఖర్చు అవుతున్నాయి. మన ఇల్లును క్లీన్గా ఉంచుకుంటున్నట్టే మనం తిరిగే ప్లేస్లను కూడా క్లీన్గా ఉంచుకుంటే మంచుకుంటుంది. ఏమంటారు, అప్పుడే కదా క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా తయారైతుంది. ఫ్యాక్ట్ నంబర్ 9. దోస్తులు, ఈ వీడియోని చూస్తున్న ఎంతమందికి జాంబీ మూవీస్ అంటే ఇష్టం? నాకైతే మస్తు ఇష్టం. ట్రైన్ టు బూసాన్, ట్రైన్ టు బూసాన్ 2, ఎలైవ్, జాంబీ ల్యాండ్, జాంబీ రెడ్డి ఇట్లా మస్తు జాంబీ సినిమాలను చూసిన. మరి నిజంగానే జాంబీలు మనుషులలో ఉంటాయా అంటే లేవని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవ్వరు కూడా కరెక్ట్ ప్రూఫ్లను చూపించలేదు. మరి మొత్తానికే జాంబీలు లేవా అంటే ఉన్నాయి, కానీ మనుషులలో కాదు, చీమలు స్పైడర్స్లలో ఉన్నాయి. వీటికి ఒఫియోకార్డిసిప్స్ యునెలా టెరాలిస్ అనే ఫంగస్ వచ్చినప్పుడు ఈ చీమలు స్పైడర్లు జాంబీస్ లెక్క తయారైతాయి. ఈ ఫంగస్ చీమల బ్రెయిన్ని మొత్తం ఖరాబ్ చేస్తాయి. అప్పుడు చీమలు జాంబీస్ లెక్క పిచ్చి పిచ్చి చేసుకుంటా వేరే చీమలను చంపుతాయి. అట్లనే లాస్ట్కు ఇవి కూడా చచ్చిపోతాయి. స్పైడర్లు కూడా సేమ్ ఇట్లనే చేస్తాయి. ఈ ఫంగస్ మనుషులకైతే రాదు, ఏం భయపడకూరు. ఈ జాంబీ యాంట్స్ ఫంగస్ని 1859 ఫస్ట్ కనిపెట్టిర్రు. మై డియర్ దోస్తులు, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే మీరు వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు జల్దీ జల్దీ వీడియోలు రెగ్యులర్గా పెట్టాలనిపిస్తుంది. అట్లనే నాకు సపోర్ట్ లెక్క అనిపిస్తుంది, ఇంకా మోటివేషన్ లెక్క కూడా అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయాలి. మన ఛానల్కు మీ అందరి సపోర్టు ఖచ్చితంగా కావాలి. ఫ్యాక్ట్ నంబర్ 10.
ఇప్పుడు మన దగ్గరున్న మీలో ఎవరు కోటీశ్వరులు అట్లనే కౌన్ బనేగా కరోడపతి టీవీ షోలకు ఒరిజినల్ షోను 1999 సంవత్సరంలో బ్రిటన్లో స్టార్ట్ చేసిర్రు. దాని పేరు హూ వాంట్స్ టు బి ఏ మిలియనీర్. ఈ షోలో ఫస్ట్ విన్నర్ అయింది జాన్ కార్పెంటర్ అనే టైన. ఇందులో షాకింగ్ ముచ్చటేందంటే 15th క్వశ్చన్ దాకా ఒక్క లైఫ్ లైన్ ని కూడా వాడుకోలేదు. 15వ క్వశ్చన్ అడిగినప్పుడు ఫోన్ ఏ ఫ్రెండ్ లైఫ్ లైన్ ని సెలెక్ట్ చేసి వాళ్ళ డాడీకి ఫోన్ చేసిండు. జాన్ మాటలిని ఇప్పుడే అందరూ షాక్ అయ్యారు. జాన్ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి క్వశ్చన్ గురించి ఏం డౌట్ లేదు, నాయనా నేను మిలియనీర్ ని అవుతున్నా అని చెప్పనీగనే నీకు ఫోన్ చేసిన, ఇంటికి రాగానే దావత్ చేసుకుందాం రెడీగా ఉండు అని చెప్పిండు. ఇది ఇన్నాక నిజంగానే ఆడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. జాన్ కు ముందుగానే కరెక్ట్ ఆన్సర్ ఏదో తెలుసు. వాళ్ళ డాడీ ఫోన్ పెట్టయంగానే ఆన్సర్ చెప్పిండు $1,000,000 ను గెలుచుకున్నాడు. నిజంగానే అప్పుడు ఆయన మిలియనీర్ అయిపోయిండు. దోస్తులు, ఈ అమేజింగ్ క్రేజీ 10 ఫ్యాక్ట్స్ లా మీకు ఏది మస్తు నచ్చింది, ఏది మస్తు కామెడీగా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అట్లనే ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే జరా లైక్ చేసి సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఒక 10,000 లైక్స్ ను ఈ వీడియోకి టార్గెట్ లెక్క ఇస్తున్నా. మీరందరూ ఖచ్చితంగా లైక్ చేయాలి. ఇక ఇప్పటి నుంచి వీడియోలు రెగ్యులర్ గా వస్తుంటే జరా మన ఛానల్ మీద ఒక కన్నేషన్ చూర్రి. నెక్స్ట్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా టాటా, బై బై, సీ యూ. దోస్తులు, డికాజో యాప్లో మంచి మంచి ఆఫర్లు నడుస్తున్నాయి. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ని పెట్టినా వెంటనే డౌన్లోడ్ చేసుకోరి. మీకు నచ్చిన ప్రోడక్ట్ను కొనుక్కొని మంచిగా ఎంజాయ్ చేయండి.